అనంతపురంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నగరానికి ఆనుకొని ఉన్న పండమేరు వాగు ఉద్రుతంగా ప్రవహిస్తోంది. వరదతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో ప్రజలు ఇళ్లపైకెక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం అంతా తరలిస్తోంది. కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి. స్థానిక పెట్రోల్ బంక్లోకి నీరు చేరింది. కనగానపల్లి చెరువు కట్ట తెగి వరద పండమేరులోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. పండమేరు వాగు ఉధృతితో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పుట్టపర్తి కొత్తచెరువు రాప్తాడు పెనుగొండ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జిను తాగుతూ చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తచెరువు మండలంలోనూ వాగులు ఉప్పొంగుతున్నాయి. బండమీదపల్లి చెరువు నిండి సుమారు 100 మేకలు గొర్రెలు మృతి చెందాయి. ప్రసన్నపల్లి ఉప్పరపల్లి కాలనీలు నీట మునిగాయి. పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. పశువులు గేదెలు మృతి చెందాయి.